ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ గుడి హత్నూర్ మండలాల్లో కురిసిన భారీ వర్షానికి నది తెగిపోయిందా అన్నట్లుగా ఇచ్చోడ మండలంలోని దుబాయ్పేట గ్రామంలోకి వరద నీరు చేరింది. దీంతో అక్కడి ప్రజలు తమ ఇళ్లల్లోకి వరద నీరు చేరి విష జంతువులు చొరబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలేజ్ దుపార్పేట్ ఇచ్చోడ మండల్ ప్రతి వర్షాకాలం వర్షం వచ్చినప్పుడు సార్ మొత్తం మా ఊరు నిండా వాటర్ వచ్చేస్తుంది. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి అటు వెళ్ళడానికి కూడా రాదు సార్. మొత్తం వాటర్ నిండిపోతుంది. చిన్న పిల్లల్ని పట్టుకొని ఉండడానికి ప్లేస్ లేదు సార్. ఎప్పుడు ఎవ్రీ వర్షాకాలం ఎప్పుడన్నా వర్షాలు పడ్డా ఈరోజైతే వర్షం లేదు. ఎక్కడో వర్షం పడింది అయినా మా ఊరు మొత్తం సముద్రం లాగా అయిపోయింది. ఎక్కడి నుండి ఏమి వెళ్ళడానికి లేదు రావడానికి లేదు. ఇదే ఈరోజు డే ఉంది. మరి నైట్లో వస్తే మా పరిస్థితి ఏంటి సార్? ఎవ్వరూ మాకు న్యాయం చేస్తలేరు. మీరన్న అధికారులు దయచేసి మా ఊరిని కొద్దిగా చూసుకొని మాకు న్యాయం జరిగేలా చూసుకోండి. ఓకే మాట్లాడాలి కదా కలెక్టర్ మేడంకి నమస్కారం. అర్చిన సంవత్సరం చెప్తానే ఉన్నాం మాకు పట్టించుకుంటలేరు. నైట్లో వర్షం వస్తే మేము ఒక చెరువులో ఉన్నట్టున్నాం. మాకు ఎప్పుడు నీళ్ళు వస్తాయో ఎప్పుడు పోతాయో అనే భయం ఉంది. తేళ్ళు వస్తాయి పాములు వస్తాయి అయినా ఓలు పట్టించుకుంటలేరు. ఇక్కడ ఈ రోడ్డు తీయాలని పోయిన సంవత్సరం కూడా చెప్పినాం. వచ్చినప్పుడు అలా చెప్తాం. వర్షాకాలం వస్తే ఇదే పరిస్థితిలో ఉన్నాం. మేము ఒక చెరువులో ఇల్లు కట్టినట్టున్నాం. నైట్లో అంటే మాకు ఎంత పరిస్థితి అవుతుంది. ఇప్పుడు డే అనే బెస్ట్ ఉంది. ఇప్పుడు అందరు చూస్తున్నారు అన్ని బండ్లు ఆగినాయి ఇక్కడ